సినీ పరిశ్రమకు చెందిన నిర్మాతలు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో సమావేశమయ్యారు. విజయవాడలోని పవన్ కళ్యాణ్ క్యాంప్ ఆఫీస్లో ఈ సమావేశం జరుగుతుంది. భేటీలో నిర్మాతలు అల్లు అరవింద్, అశ్విని దత్, సురేష్ బాబు, ఏర్నేని నవీన్, సుప్రియ, టీజీ విశ్వప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలతో పాటు టికెట్ల రేట్లు పెంపున పైన చర్చిస్తున్నట్లు సమాచారం. ఈ సమావేశంలో ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ కూడా పాల్గొన్నారు. కేదేశంపై మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్ చెప్పండి. ఇప్పుడు క్రితం విజయవాడలో ఉన్నటువంటి క్యాంపు కార్యాలయంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో సమావేశం ప్రారంభమైంది. సినీ ప్రముఖులు కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. ప్రధానంగా తెలుగు చిత్ర పరిశ్రమకు సంబంధించి ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిపైన ప్రత్యేకమైనటువంటి ఫోకస్ పెట్టడం, రాష్ట్రంలో సినిమా రంగంలో ఉన్నటువంటి స్థితిగతులు, సినిమా రంగం అభివృద్ధికి ఉన్న అవకాశాలు, రాష్ట్రంలో సినీ రంగానికి సంబంధించినటువంటి విస్తరణకు ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనేటువంటి అవకాశం వచ్చిన ఉన్నటువంటి అవకాశాలు, అదేవిధంగా సినీ రంగంలో ఉన్నటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటిపైన కూడా ప్రత్యేకంగా ఈ సమావేశంలో చర్చిస్తున్నట్టుగా సమాచారం అందుతుంది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, అదేవిధంగా సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ ఈ సమావేశానికి హాజరయ్యారు. అదేవిధంగా సినీ రంగం నుంచి కూడా కీలక నిర్మాతలు అశ్విని దత్, అల్లు అరవింద్ వంటి కీలకమైనటువంటి నిర్మాతలు, ఏఎం రత్నం, అదేవిధంగా రాధాకృష్ణ, అదేవిధంగా దిల్ రాజు వంటి కీలకమైనటువంటి నిర్మాతలు కూడా హాజరయ్యారు. డివి దానయ్య వంటి కీలకమైనటువంటి సినీ ప్రముఖులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ నేపథ్యంలోనే సమావేశం స్టార్ట్ అయిన తర్వాత పరిధి కార్యక్రమం తర్వాత తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచి నేరుగా ఉప ముఖ్యమంత్రి పదవిని దక్కించుకున్నటువంటి పవన్ కళ్యాణ్ ని సినీ రంగానికి సంబంధించినటువంటి ప్రముఖులందరూ కూడా అభినందించినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇదే సందర్భంలో ఏపీలో గత ప్రభుత్వంలో ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తిగా సినీ పెద్దలు పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకొచ్చారు. అదేవిధంగా గత ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలో పూర్తిగా ఎక్కడా కూడా ఏది కూడా అమలైనటువంటి దాఖలాలు లేవు. మరోవైపు సినీ రంగానికి సంబంధించి, సినిమా డిస్ట్రిబ్యూటర్లకు సంబంధించి, ఎగ్జిబ్యూటర్లకు సంబంధించినటువంటి సమస్యలు, థియేటర్లో టికెట్ల విక్రయాలకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి సమస్యలపైన కూడా చర్చించారు. అదేవిధంగా రాష్ట్రంలో సినీ పరిస్థితికి ఇవ్వాల్సినటువంటి ప్రభుత్వం సహకారానికి సంబంధించి ఆర్థిక పరమైనటువంటి అంశాలు, పన్నుకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా చర్చించారు. థియేటర్ల పైన విధిస్తున్నటువంటి ట్యాక్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా భారంగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కరోనా తర్వాత పరిస్థితులు అన్ని కూడా థియేటర్లు అన్ని మూసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అక్కడక్కడ మల్టీప్లెక్స్లు మాత్రం కొన ఊపిరితో ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ అంశాలపైన కూడా ప్రస్తుతం చర్చించారు. ఇక రాబోయేటువంటి రోజుల్లో, రాబోయే ఐదేళ్ల కాలంలో ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నుండి ఎలాంటి చర్యలు తీసుకోవాలి, రాబోయేటువంటి సిచ్యువేషన్స్ ని ఎలా అధిగమించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది, ప్రభుత్వం నుంచి అందించాల్సినటువంటి సహకారం ఎలా ఉంటుంది, అదేవిధంగా సినీ ప్రముఖులు, సినీ పెద్దలు అందరూ కలిసి తీసుకున్నటువంటి నిర్ణయాలకు సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకొచ్చారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ సినీ ఇండస్ట్రీలో అగ్ర కథానాయకుడిగా ఉన్నారు. ఆయనకు తెలియని సమస్యలు అంటూ లేవు. 24 క్రాఫ్ట్స్ కు సంబంధించినటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటిపైన కూడా పవన్ కళ్యాణ్ కి పూర్తి అవగాహన ఉంది కాబట్టి వీటన్నిటిని కూడా పవన్ కళ్యాణ్ అయితే చాలా ఈజీగా అవగాహన చేసుకోగలరు, సమస్యకి పరిష్కార మార్గం కూడా చూపించేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా ప్రభుత్వం, అదేవిధంగా సినీ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి మధ్య మార్గంగా తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు, అదేవిధంగా సినీ నిర్మాతలకు సంబంధించినటువంటి పనులకు సంబంధించినటువంటి అంశాలు, సినీ ఎగ్జిబిటర్లకు సంబంధించి వస్తున్నటువంటి ఇబ్బందులు, సినిమా టికెట్లు రేట్లకు సంబంధించినటువంటి అంశాలు, ఈ మొత్తం సినీ రంగానికి సంబంధించినటువంటి పూర్తి సమస్యలన్నీ కూడా ఇప్పుడు పవన్ కళ్యాణ్ నేతృత్వంలో ఉన్నటువంటి సమావేశం జరుగుతుంది. సమావేశంలో తీసుకున్నటువంటి నిర్ణయాలపైన కూడా సర్వత్రా ఉత్కంఠమైనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. వరలక్ష్మి, రైట్ హరీష్, థ్యాంక్ యూ.